మీ అందరి పరిచయాలు మాకెంత ఆనందాన్ని ఇచ్చాయి. మీరు ఏ ఏ స్థాయిలో ఉన్నారో ఎలా ఉన్నారో మరి ఇంకా బాగా మంచి జీవితాన్ని మీరు కొనసాగించాలని, మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీరు ఇంకా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మాతృదేవతలాగా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని మన మాస్టర్ని మాట్లాడ మన ఇప్పుడు ప్రశ్న హెచ్చమైనటువంటి స్వరూపరాణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ గెట్టుగెదర్ ప్రోగ్రామ్కి 2008 బ్యాచ్ అని అన్నారు. మరి అంత త్వరగా సెటిల్ అయినందుకు అభినందనీయం అందరూ. ఈరోజు ఈ సమావేశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఒకసారి కృతజ్ఞతలు. ఈ స్కూల్లో మరి మీరు చదువుకున్నప్పుడు రెండే సెక్షన్లు అని చెప్పారు వాళ్ళే ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు 3 సెక్షన్లు కొంచెం స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యింది. నేను వచ్చి 8 నెలలు అయ్యింది. 3 సెక్షన్లు జరుగుతున్నాయి ప్రస్తుతం. అంటే గవర్నమెంట్ వాళ్ళే మనం చేసింది ఏలేదు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు సక్సెస్ స్కూల్స్ అని. దాని నుంచి ఒక సెక్షన్ ఇంప్రూవ్ అయ్యింది. ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ చేరటం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 85% ఉత్తీర్ణత సాధించాం. జీపీఏ 10, ఫస్ట్ మార్కు 10 వచ్చింది. తర్వాత 9.0 నుంచి 10 వరకు ఒక 11 మెంబర్స్కి వచ్చింది. ఈ వచ్చే సంవత్సరం ఇంకా కష్టపడి మీ స్కూల్ని అంటే విద్య దిశగా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని అనుకుంటున్నాను. మరి ఆ దైవ నిర్ణయం ఎట్లా ఉందో తెలీదు. తర్వాత మీ స్టాఫ్ అందరినీ కూడా ఒకసారి పిలిచి పరిచయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది బెస్ట్. టీచర్ గారు మీ అందరికీ కూడా ఆశీస్సులు అందించినంత సంతోషం. మరి వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధించి మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ మన లెక్కల మాస్టర్ అయినటువంటి మురళీధరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సభాధ్యక్షులు గారు రాజలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ, అలాగే ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. 2007-2008 బ్యాచీ అంటే సుమారు 10 సంవత్సరాల నాడు మీరంతా కూడా ఈ పాఠశాలలో 10th క్లాస్ చదివి ఉంటారు. నేను ఈ పాఠశాలకి 2003లో ఈ పాఠశాల ట్రాన్స్ఫర్ అయి వచ్చిన్నాను. వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 470 మంది పిల్లలు ఉన్నారు ఆ రోజు. తర్వాత మరి ఈ రోజుకి ఆ రోజుకి నేను గుర్తించిన తేడా ఏంటంటే, 10 పాఠశాలను జనరల్గా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల రోల్ అనేది పెరుగుదని మేడం గారు చెప్పారు. అట్లాగే పాఠశాల మీద 2006-07 ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల అదనంగా ఒక సెక్షన్ రావడం, దానివల్ల ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బలోపేతమని జరగడం జరిగింది. ఈనాడు మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే నియర్లీ హాఫ్ ఆఫ్ ది స్టాఫ్ అంతా కూడా జాబ్స్ లేకుండా ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల మరి జాబ్స్ అలాగే ఉన్నాయి, విద్యార్థులు పెరగడం జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా సహజంగా ఎక్కువగా ఆడపిల్లతోనే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఈ పాఠశాల పనిచేసిన తర్వాత 2009 వెల్లూరు పాఠశాల ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ మీద మోదుగురు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా 5 సంవత్సరాలు చేసి ప్రజెంట్ చందోలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ గమనించింది ఏంటంటే, ఎక్కడ వెళ్ళినా నేను గమనించింది, ప్రతి పాఠశాల కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్ల ఎక్కువ ఉంటుంది.
దానికి కారణం ఏంటి? అక్కడ పేరెంట్స్ కొద్దిగా వివక్షత అనేది చూపుతున్నట్టు కనపడుతుంది. ఎందువల్లండి? ఆడపిల్లే కదా ఈ పాఠశాలను పంపచ్చు, మగపిల్లలను జాగ్రత్తగా టై కట్టి పాఠశాల బస్సులో పంపాలి అని దృష్టిలో ఉన్నా. కానీ సక్సెస్ అవుతుంది మాత్రం ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులే. ఒక్కసారి మా ఆలోచించండి, ఇక్కడ వాతావరణం మీ ఫ్రీ వాతావరణం, మీ ఆలోచన శక్తి పదును పెట్టే వాతావరణం. అక్కడ వాతావరణం మీ ఆలోచన శక్తి పదును పెట్టే వాతావరణం కాదు, వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి. ఇక్కడ మేము చెప్పినట్టు వింటూనే మీరు కూడా మీ మనసు తోసినట్టు చేయగలుగుతారు. ఇక్కడ ఈ విధంగా చదవాలనేది దానికి కారణం ఫ్రీనెస్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ సమాజంలో కూడా ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకి ముఖ్యంగా ఆడపిల్ల గమనించాలి. ఇప్పుడు ఈ మన మొక్కల కింద కూర్చున్నాం, ఈ మొక్కలు పెరిగిన కొందికి మనకి నీడనిచ్చినాయి, కొమ్మలు కలిసిపోయినాయి. కొమ్మలు కలవడం వల్ల మనం నీడనిచ్చి మనం ప్రశాంతంగా ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనుషుల్లో వయసు పెరిగిన కొందికి అంతరాలు పెరిగిపోయి కుజించిపోయి సింగిల్గా అవుతున్నాం ప్రతి కుటుంబంలో. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా విద్యార్థుల్ని హాస్టల్లో ఉంచి దూరంగా ఇంటికి ఉంచి ఉండటం వలన ప్రేమాభిమానాలు తగ్గిపోయి వాళ్ళు ఆలోచన విధానం మారిపోతుంది. అందువల్లనే మీరు ఒకసారి చేయండి, ఎట్లాంటివి జరుగుతున్నాయంటే ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థులే ఈ విధంగా తయారవడానికి కారణమవుతుంది. మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఆ విధమైన మనస్తత్వం రాదు, మనస్తత్వం మార్చుకోవాలి. ప్రతిదీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కుటుంబ వ్యవస్థ కలిసి ఉన్నప్పుడు బాధల్ని పంచుకోగలుగుతాం. బాధల్ని ఎప్పుడైతే పంచుకున్నామో మనలో ఉన్న బాధలు తొలగిపోయి సుఖమని, అంటే మానసికంగా కుంగిపోవడం, ఈ మానసికంగా ఎప్పుడైతే కుంగిపోయామో మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి, అనేక వ్యాధులు మూలమవుతుంది, ఇవన్నీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఆత్మీయత అనురాగాన్ని పెంచుకోండి, అలాగే సేవా దృక్పథాన్ని పెంచుకోండి. ఇప్పుడు ఏదో మనం 10 సంవత్సరాల తర్వాత ఒకసారి పెట్టుకున్నాం అయిపోయింది అనుకోవద్దు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకోండి, ప్రతి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుందాం. మనం ఎంతమంది అయినా కలవండి, కలుసుకొని మన ఆత్మీయత అనురాగాలను పెంచుకుందాం అనేది ఒక దృష్టిలో పెట్టుకుని చేరిన తర్వాత మనం చదువుకునే మన స్థోమతను బట్టి మనం చదువుకున్న పాఠశాలకి ఏం చేద్దాం, మన గ్రామానికి ఏం చేద్దాం, డెవలప్ చేద్దాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నేను చెప్పాను ఒకసారి 2079 బ్యాచి తందూరు పాఠశాలలో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. 79-80 అంటే ఏ బ్యాచ్? చాలా పెద్ద బ్యాచ్, 45-46 పిల్లలు. ఆడపిల్లలు అయితే మనవరాలతో వచ్చారు స్కూల్కి. వచ్చారు మనవరాలతో కూడా వచ్చి వచ్చినప్పుడు మాట్లాడాను. మాట్లాడినప్పుడు మీరంతా వచ్చారు, బాగానే ఉంది, మీరంతా కూడా సెటిల్ అయి ఉన్నారు, మీ పిల్లలు సెటిల్ అయి ఉన్నారు, మరి పాఠశాలకి మీరంతా కూడా, నేను ఒక ఆలోచన ఉంది నాకు, నీ తలకు 2000 వేసుకుంటే మన సైకిల్ సెట్ తయారైపోద్ది, ఒక్కళ్ళు వేసుకోవాలని కష్టం అంటే ఆన్ ది స్పాట్లో తలకు 2000 వేసుకుని 56 మంది ఇచ్చారు. 56 మందిలో తలకు 2000 వేసుకున్నారు, కొంతమంది ఇంకెక్కువ ఇచ్చి 150,000తో సైకిల్ సెట్ తయారైపోయింది వితిన్ 40 రోజుల్లో. కాబట్టి మనం ఏదో ఒకటి చేశాము అనేది ఉండాలి. అలాగే మోదుగురు పాఠశాలని పనిచేసేటప్పుడు దగ్గర 47 స్కూల్ ఏర్పడి అక్కడ బోరించడానికి కూడా 4 సార్లు బోరించాలన్నా కూడా బోర్ అనేది వాటర్ పడకపోయింది. నేనేం చేశానంటే ఇట్లాగే క్రికెట్ ఆడుతున్నారండి, క్రికెట్ ఆడేవాళ్ళందరినీ కూర్చోబెట్టి, అబ్బాయి మీరు క్రికెట్ ఆడుతున్నారు, మీరంతా కూడా ఫైనాన్షియల్గా వెనకాల ఏదో విధంగా డబ్బులు పెడుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక జట్టుకు 1000 రూపాయలు వేసుకోండి, 40,000 వస్తాయి, ఇంకొక 20,000 వస్తే మేము వేసుకుంటాం అని చెప్పి బోరించడం 47 తర్వాత నేను దగ్గర 2011 బోరించాను.